మీ కుటుంబ భవిష్యత్తు గాని ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న తాతలను అడగండి, అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో మరో 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంక్ ఖాతాల్లో, ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్ములను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆ 3 సార్లు 1994లో కాని 1999లో కాని 2014లో కాని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% అయినా కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మల్ని అడగండి, అన్నదమ్ముల్ని అడగండి, అవ్వ తాతల్ని అడగండి. 2 చేతులు చూపిస్తే ఇలా 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 ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి మరో వంక, మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి. ఈ 57 నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడు, మీ బిడ్డ ఏం చేశాడు, కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి. చంద్రబాబు నాయుడు గారి హయానికి, మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉన్న ఈ 57 నెలల పాలనకు ఏమి తేడాలున్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి. నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి, ఏ గ్రామాన్ని